సీనియర్ పాలిటీషియన్ బీజేపీ నేత నటులు బాబుమోహన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే చాలా రోజుల తర్వాత మీ వాయిస్ కదా సార్ నేను కళ్ళు మూసుకుంటే సార్ మీ వాయిస్ వినపడుతుంటది నాకు థ్యాంక్ యూ సార్ నిజం చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే బోల్డ్ గా మాట్లాడతాను లో వాయిస్ అసలు ఉండదు ఇంత దగ్గర ఉంటే కూడా ఇప్పుడు అని సౌండ్ వాల్యూమ్ సార్ పొగిడారా తిట్టారా పొగిడారా అంశాలు మీ దరిదాపులో కిలోమీటర్ల దూరంలో కూడా ఉండవు థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పండి మా ఎలక్షన్స్ మా ఎలక్షన్స్లో ఒక రగడ నడుస్తోంది మా విషయంలో చూసారా చూసారా ఆ రగడ అనే పదము పలుచోట్ల పలుచోట్ల పలు పలు రకాల మనుషుల ద్వారా వినే నేను ఈసారి కొందరు పెద్దల ఒత్తిడి మేరకు పోటీ చేయడం జరిగింది ఓకే అది అది మీ వచ్చింది ఇలాంటిది చాలా మంది నోరుల నుంచి వచ్చింది ఇప్పుడు ప్రశ్న పూర్తి కడగండి సో రెండు ఇష్యూస్ నడుస్తున్నాయి సార్ ఒకటి ఏంటంటే స్థానిక స్థానికత స్థానికేతర ఇలా నడుస్తుంది మీరు స్థానికేతర అనే విషయం వచ్చినప్పుడు మరి మూవీస్లో స్థానికేతలను తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు ఎందుకు ఇక్కడ పోటీ చేయకూడదు అని కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది మూవీస్లో మన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నారు దాని గురించి కాదు మా అనేది ఇక్కడ మనకు మాత్రమే సంబంధించినటువంటిది మన రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అని కొంతమంది మాట్లాడుతున్నారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు మీరు మూడు నాలుగు క్వశ్చన్లు వేశారు అంటే ఈ గంట అరగంట రెండు గంట ఇది సరిపోద్ది సార్ మీరు ఒక్కొక్క పాయింట్ అడిగితే ఒక్కొక్క దానికి చెప్తాను ఆన్సర్ సరే మీ దాంట్లో నాలుగు ఐదు ప్రశ్నలు ఉన్నాయి స్థానికత మీద చెప్పండి ఫస్ట్ ఎవరు మాట్లాడాలి స్థానికత గురించి స్థానికేతరుడే వీళ్ళు స్థానికులు గారు వీళ్ళు బయట నుంచి వస్తారు వీళ్ళు అక్కడి నుంచి వచ్చి షూటింగ్లు చేస్తారు అని మాట్లాడటం సబబా సో దొంగే అగో దొంగ దొంగ అన్నట్టుగా ఉంది మేము అనట్లేదు నేను కూడా తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో నటించిన నేను ఆడిగిపోయి నేను నేను అసలు లోకలు మీరందరంతా ఎవరం నేను ఎప్పుడు అసలు అవసరమా ఇది వృత్తి వృత్తి వేరు ఈ స్థానికత వేరు గతంలో ఎప్పుడో చెన్నారెడ్డి గారి పీరియడ్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చినప్పుడు లోకల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలలో కానీ ఎడ్యుకేషన్లో కానీ అని ములికి అని కూడా పెట్టారు కరెక్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లోకల్ లోకల్ అంటే దేన్ని బట్టిస్తారండి బర్త్ ప్లేస్ని బట్టిస్తారు ఈ లోకల్ అని మాట్లాడే అవతల ప్యానల్ వాళ్ళు నేటివ్ ప్లేస్ ఎక్కడో బర్త్ ప్లేస్ ఎక్కడో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మీ ప్యానల్లో ఉన్న వాళ్ళందరినీ మాట్లాడితే కరెక్ట్ కానీ తొమ్మిది వందల మంది ఏమున్నారు నేను ఆరు నెలలు నేను స్టడీ చేసిన దీంట్లో రెండు వందల మంది పనికిరారు రెండు వందల మంది యాక్టివ్ కాదు రెండు వందల మంది లోకల్ కాదు బయట నుంచి వచ్చిపోతారు మరి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు తమరు పుట్టింది ఎక్కడ మొన్ననే ఎంపీగా పోటీ చేసి నా నేటివ్ ప్లేసు నేను పుట్టిన బర్త్ ప్లేసు అని ఆయనే అనౌన్స్ చేసుకున్నారు మళ్ళీ ఇక్కడ వచ్చి లోకల్ అంటే ఈజ్ ద వే టు టాక్ లైక్ దట్ నాట్ కరెక్ట్ మేమంటలేదు తల్లి బిడ్డలందరము ఒక తల్లి బిడ్డలము కలామ తల్లి కన్నే తల్లి నిన్ను నటుడిగా కన్న తల్లిని అవమానపరుస్తున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడి రగడ అన్నారు చూసారా ఈ రగడ చేసేవాళ్ళు ఎవరు ఏ ప్యానల్లో ఉన్నారు ఆ ప్యానల్లోనే ఉన్నారు చీటికి మాటికి పేపర్లకెక్కి టీవీలకెక్కి పరువు తీసి ఆ ప్యానెల్లోనే ఉన్నారు కనుక మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి మీరు దీన్ని ఇండస్ట్రీకి పూస్తే కరెక్ట్ కాదు ఇండస్ట్రీలో మహామహులు వచ్చారు ఒక ఇన్టీ రామారావు గారు ఒక నాగేశ్వరరావు గారు ఒక సావిత్రి గారు లాంటి వాళ్ళు ఒక జమున గారి లాంటి వాళ్ళు ఎలాంటి ఒక ఇస్విరంగరావు గారి దగ్గర నుంచి తీస్తే మామూలు వాళ్ళకు జన్మనిచ్చిందా కలమ తల్లి కనుక మాట్లాడే ముందు విభజించి మాట్లాడుతున్నారు వాళ్ళే విభజించి డిస్కస్ చేస్తున్నారు పరువు తీస్తున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ బాగుంటేనే మనందరం బాగుంటామండి ఆ జ్ఞానం ఉండాలన్నా లేదా ఇండస్ట్రీ బాగుండాలని మాట్లాడాలా ఇండస్ట్రీ అంటే ఎవరు నటీనటులే కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కాస్ట్యూమ్స్ వాళ్ళు ఉన్నారు ఫైటర్స్ ఉన్నారు డ్యాన్సర్స్ ఉన్నారు కొడ్రంగి వాళ్ళు ఉన్నారు కమ్మరి వాళ్ళు ఉన్నారు రకరకాల అంత కలిపి ఇప్పుడు సెట్స్ వేసేవాళ్ళు ఎవరు కార్పెంటర్సే కదా ఆర్ట్ డిపార్ట్మెంటే కదా రకరకాల డిపార్ట్మెంట్స్ కలిస్తే నటులతో కలిపి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నటులు అనేది ఈ ఇరవై నాలుగులో కూడా ఒక క్రాఫ్ట్ అది అంతే కదండి కరెక్ట్ దీని టోటల్ కలిపి ఏంటి చిత్ర పరిశ్రమ ఇండస్ట్రీ ఇండస్ట్రీ చల్లకుండా అంటే ఎవరు కావాలి ప్రొడ్యూసర్ కావాలి డబ్బు కోట్లు కోట్లు పెట్టి డబ్బులు పెట్టి సినిమా తీసి నీకు లక్షల లక్షలు ఇచ్చి సినిమా తీసి నిన్ను జేబులో ఈడ్సి తంత్య రూపాయలేని నిన్ను కోటీశ్వరణ చేసిందే ఇండస్ట్రీ అది మరచి ఇవాళ నాలుగు డబ్బులు వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చినాయి కలామ తల్లిస్తే వచ్చినాయి నువ్వు కళాకారుడు కావటం వల్ల వచ్చినాయి మహామహుల కొడుకులను ఆర్టిస్టులను చేసుకోలేకపోయారు నా దేవుడు నా గురువుగారు దాసరి గారు ఎంతమందికి జీవితాలు ఇచ్చారు ఎంత తాపత్రయపడ్డాడు కొడుకును స్టార్ను చేసుకోవాలని ఇంకా ఉన్నారు అలాంటి పెద్దలు వాళ్ళ కొడుకులను చేసుకోలేకపోయారు నీ అదృష్టం బాగుంది కలామ తల్లిదేవులు నువ్వు ఆర్టిస్ట్ వయవు సంతోషించు చేతనైనంత సహకారం చెయ్యి దీనికి నేను స్టడీ చేసిన కర్మ కాకపోతే వంద రెండు వందల మందిని చూ అరే ఈ మాటలు ఎందుకు సార్ చెయ్యి చెయ్యి నేను చెప్పాను కదా ఇప్పుడు ఇండస్ట్రీ బాగుంటేనే మనం బాగుంటామని చెప్పి ఆ ఇండస్ట్రీ గురించి క్రిటిసైజ్ చేయొచ్చు ఇండస్ట్రీ బాగుండాలంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వేరు నటీనటుల క్రాఫ్ట్ వేరు ఎందుకంటే ఇది ఒక మనిషి బాడీ అనుకుందాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిస్తే ఒక ఇండస్ట్రీ ఓకే కానీ ఈ ఇండస్ట్రీకి గ్లామర్ ఎవరు హీరో హీరోయిన్ నటీనటులే గ్లామర్ అంటే ఫేస్ ఫేస్ ఎంత అందంగా ఉంటే అంత ఆహ్లాదకరంగా మనం బయటికి కనిపిస్తాం మన కుటుంబం కనిపిస్తుంది మనం ఎంత హెల్దీగా ఉంటే మన ఫేస్ అంత కలకలలాడుద్ది మసి పూసుకుంటే మసి పూస్తున్నది ఎవరు ఏముందండి ఒక్క ఒక్కటే నిమిషం పరుగు తీసుకోవటం అందులో మనం కళాకారులం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి గింత బయటకు వస్తే కూడా వది ఇంత చేస్తారండి అంత చేస్తారు ఆకాశం అంత చేస్తారు కరెక్ట్ కరెక్ట్ అండి ఇన్ని క్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా ఉండి ఈ నటీనటుల విభాగము చిన్న చిన్న అప్రసు అప్రసృతికి పోతే అన్నిటికీ ఆపాదించబడుద్ది బాడీ అంతా ఎగ్జాక్ట్లీ విషం అయిపోద్ది ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సినీ పెద్దలు ఉన్నారు మీలలో మీరు కూర్చోండి ఈ మాటలు చెప్పే వాళ్ళంతా కూర్చోండి మాట్లాడండి సాల్వ్ చేయండి కానీ ప్రెస్లకెక్కి అందరూ నన్ను ఎంతోమంది అడిగారు ఒక అయితే నాకు ఫోన్ చేసి మీ అభిమాని సార్ బాగుంటరాదు సార్ అబ్బబ్బబ్ నిన్న గది వచ్చింది సార్ పెదరాయుడు ఎంత నవ్వుకు అని అన్నది అని చీ చి ఇంత చెత్త అయిపోయిందని సార్ మీ ఇండస్ట్రీ అన్నది ఎట్లయింది చెత్త తప్పు మాట్లాడుతున్నామమ్మా అన్నా నేను ఎవడో ఒకడు యూజ్లెస్ ఫెలో అనుకుందాం మైండ్ లేనోడు అనుకుందాం థియేటర్ నోరో అనుకుందాం ఏదో మాట అన్నాడు అది ఎవరికి తగులుతుంది ఇండస్ట్రీకి తగులుతుంది ఎంతో హెల్దీగా మనం ఉండి అక్కడ రోగిస్టోడుగా కూడా మనల్ని చూసి హెల్దీ అయిపోవాలి మన వాతావరణం చూసి మన ఫ్రెండ్షిప్ వాళ్ళని చూసి నేర్చుకుంటారు అనాలి కానీ ఇక్కడ వ్యక్తిగతంగా పోతున్నారు అవును వ్యక్తులం కాదు మనం కళాకారుల వ్యక్తులం కాదు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క నీతి వాక్యం చెప్తుంటాం ఒక్కొక్క కథలో ఒక్కొక్క నీతి వాక్యం చెప్తుంటాం మనల్ని బట్టి ఫాలో అవుతారు అనే సినిమాలో ఆ సినిమా హీరో సైకిల్ చైన్ తీసి ఇట్లా ఫైట్ చేస్తాడు ప్రతి స్టూడెంట్ నేను కూడా సైకిల్ చైన్లు బెల్ట్ లాగా పెట్టుకొని అప్పట్లో తిరగటం మొదలుపెట్టా అంటే మన సినిమా ఎంత పవర్ఫుల్ తప్పు ఎంత స్పీడ్గా పోద్దో మన గురించి మనం తప్పుగా మాట్లాడుకుంటే కూడా అంత స్పీడ్గా పోద్ది ప్రజల్లోకి అదొక ప్యాషన్ అయిపోద్ది నిండు మనసులు సినిమా వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు సిగరెట్ ఇట్టబెట్టి ఇలా నడిచి ఇలా నడుచుకుంటూ పోతారు చాలామంది సిగరెట్ పెట్టుకుని నడవటం చూశాను నేను చూశానండి ఇంపాక్ట్ అలాంటి మనము ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఊరికే దుమ్ము పోసుకోవటమా నీ ఆస్తి వాడు తీసుకున్నాడా నీ రెమ్యునేషన్ వాడు గుంజుకున్నాడా ఇది చిన్న సేవ చిన్నవాళ్ళకు చిన్న చేయుత నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఒక ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో పేదవాడికి సాయం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు నిన్ను కలామ తల్లి మెచ్చుకుంటుంది నిన్ను ఇది చెప్పి స్టడీ చేసి ట్రైనింగ్కు పోయి ఈయన దగ్గర బతిలాడు ఒక సినిమా అంట ఆయన దగ్గర బతిలాడు ఒక సినిమా అంట పది సినిమాలు తీస్తా అంట పది సినిమాలు నువ్వు ఎప్పుడు తీస్తావు అది హిట్టో ఫట్టో వస్తదో ఇవన్నీ అవసరం అండి నీ జేబులో ఉంటే పది రూపాయలు ఒక రూపాయి దానం చేయి పది మందికి పెట్టు అది కాకుండా ఇండస్ట్రీ పరువు తీస్తున్నారండి ఎవరు నాన్ లోకల్సే తీస్తున్నారు లోకల్స్ థియేట్లా లోకల్స్ సైలెంట్గా ఉన్నారు ఎవరన్నా పెద్ద హీరోలు ది గ్రేట్ కృష్ణ గారు కూడా మాకు అధ్యక్షులుగా చేశారు ది గ్రేట్ అక్కినేన్న విశ్వరావు గారు మా పుట్టినాక అధ్యక్షులు చిరం మా చిరంజీవి అన్న మా చేశారు మోహన్ గారు నాలుగైదు టర్ములు చేశారు పని చేయలేదా నాలుగో టర్ములు ఎందుకు చేశారు పని చేస్తున్నారు కనుక ఓపికతో ఉంటున్నారు కనుక నలుగురికి సమాధానం ఇస్తున్నాడు గనక సమాధాన పరుస్తున్నాడు గనక మళ్ళీ మళ్ళీ రాగలిగా నువ్వు ఇయ్యాలేదో పుడింగిన వచ్చి లోకల్లోని మాట్లాడటం మూడు నాలుగు సార్లు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిన్ను సస్పెండ్ చేసింది ఎస్ షూటింగ్లకు రాడని క్రమశిక్షణ లేదని ప్రొడ్యూసర్లకు ఇబ్బంది అవుతుందని సస్పెండ్ చేసిన క్యాండిడేట్ నీకు క్యారెక్టరే లేదు నీకు క్యారెక్టర్ ఉందా ఎదుటి వాళ్ళని గౌరవిస్తావా సాటి నటులని గౌరవిస్తావా నీకంటే పెద్ద డైరెక్టర్లు మొన్న ఒక షూటింగ్లో చూసాను నేను ఒక ది గ్రేట్ డైరెక్టర్ ఓట కాలుమ కాలేసి ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు అట్ట తాగిండ సిగరెట్ అచ్చినావు గారు తాగినరా సరే విలన్లకెళ్ళ నుంచి చూద్దాం ఏ విలన్ అన్నా ఎందుకంత గర్వం ఎందుకంత అహంభావం ఎదుటి వాడిని గౌరవించటం నేర్చుకోవాలి ప్రేమించడం నేర్చుకోవాలి ఇవాళ ఇవాళొచ్చేదో మాట్లాడ లేనట్టు ఎడవుడికి తెలియనట్టు నువ్వు నేర్పడానికి వచ్చినట్టు పెద్దవాళ్ళు శిక్ష పట్టుకొని అరే వాట్ ఈజ్ దిస్ అలాంటివన్నీ రూపమాపి పెద్దలని గౌరవిద్దాం ఇండస్ట్రీ బాగు కోరుకుందాం ఈ ఇరవై నాలుగు క్రాఫ్ట్కి సంబంధించి ప్రభుత్వ సహకారం కూడా అవసరమే కొన్నింటికి కొన్నింటికి రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డు ఏదో మాట్లాడి రేషన్ కార్డులు వివరిస్తారండి గవర్నమెంట్ ఏడు సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలే నీకు వస్తుంది కార్డు ఎట్లా మాట్లాడుతున్నా కార్డు అని ఎస్ ప్రజలకి ఏది ఇస్తే ప్రజల్లో ప్రజలమే మనం మన జూనియర్ ఆర్టిస్టులు కానీ మన సీనియర్ ఆర్టిస్టులు కానీ మనకు రేషన్ షాప్ అనేది ఎవరికి అవసరము చిన్నవాళ్ళకు అవసరం ప్రభుత్వం ఇవ్వలేదే ఎట్లొస్తాయి కార్డ్స్ ఎట్లా మాట్లాడుతావు నువ్వు స్టడీ చేసినావు కదా ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు ఉన్న రేషన్ కార్డు రద్దు చేసింది సర్వే చేసిన ఒక్కటే రోజులో రాష్ట్రం అంతా ఒకటే రోజులో సర్వే రేషన్ కార్డులు ఇస్తామని ఏ ఏ లేదుగా ఇది తెలుసుకోవాల్సిన పని లేదా మాట్లాడటమేనా అన్ని సో వీఆర్ ఆల్ వన్ మనదంతా ఒక కుటుంబం ఇట్లాంటి వాతావరణం ఉండకూడదు ఇలాంటి వాళ్ళు పాలన చేయటానికి కళాకారుల మీద పెత్తనం చేయటానికి అనర్హులు క్యారెక్టర్ లేని వాళ్ళు మీరు అని ప్రూవ్ చేయటానికి మనందరం ఒకటే అని కలిసికట్టుగా ఉండటానికి ఇండస్ట్రీ గౌరవాన్ని నిలబెట్టడానికే మా ప్యానల్ మా మంచి మంచు విష్ణుబాబు ప్యానల్ మాది కనుక గెలిపించండి అని కోరుతున్నాం లోకల్ లోకల్ అని మాట్లాడుతున్నారు ఎవరు లోకలో మీరు తెలుసుకొని ఓటేయండి అని ఓటర్ మహాశైల్ మా మా బిడ్డల్ని కోరుతున్నాం అన్నదమ్ములని అక్క చెల్లెలు ఇంకొకటి ఏంటంటే మంచు విష్ణు గారు ఏజ్లో చిన్నవాళ్ళు అక్కడ ఏజ్లో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఇస్తే అందరినీ కలుపుకుంటూ పోతారు చిన్నవాళ్ళు అయితే ఒక్కొక్కసారి మాట వినే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వినని అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు చిన్నవాడు పెద్దవాణి వాట వింటాడా పెద్దవానికి ఆడికి పోయి చిన్నవాడు నేను చెప్పినాడు చేయంటాడా చిన్నవాడే పెద్దవాడు చెప్పింది వింటాడా బా పెద్ద మనసు చెప్పిండు నాకంటే వయసులో పెద్ద నాకంటే సీనియారిటీలో పెద్ద వినాలి అని వినయ విధేయతలు ఎవరు చూపిస్తారు చిన్నవాడు పెద్దవాడికి చూపిస్తాడా పెద్దవాడు చిన్నవా ఫా ఇప్పుడు ఆడు కావాలన్నా చెప్పు బాబు సార్ చెప్పండి అంకుల్ ఎస్ ఓకే అంకుల్ అంటాడు మా విష్ణుబాబు వినయ విధేయతలకు మారు పేరు ఆ కుటుంబం ఎంత పెద్ద కాలేజీ నడుపుతున్నాడు విష్ణుబాబు ఎంతమంది విద్యార్థులను క్రమశిక్షణగా నడిపి అది ఒక యూనివర్సిటీ ఆ చిన్న స్కూల్ పోయి కాలేజ్ అయింది కాలేజీ పోయి ఇప్పుడు యూనివర్సిటీ కాబోతుంది త్వరలో దానికి దాన్ని నడిపేది ఎవరు విష్ణుబాబు అదే హైదరాబాద్లో కూడా ఒక స్కూలు పెట్టి అక్కడ ఉప్పల్ దగ్గర ఒక స్కూలు పెట్టి ఎవరు అడ్మినిస్ట్రేషన్ విష్ణుబాబు క్రమశిక్షణ తెలిసిన వ్యక్తి ఒక ఏదైనా ఏదైనా కార్యక్రమం తీసుకుంటే దాన్ని దిగ్విజయం చేయక సక్సెస్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి పెద్దల్ని గౌరవించు మన చిన్నప్పటి నుంచి అది అది పుష్కలంగా ఉన్న వ్యక్తి మా విష్ణుబాబు మా అధ్యక్షుడు అక్కడ విర్రవీగటం వెటకారం అహంకారం పెద్దలని దూషించటం కీర్నాట వ్యవహరించటం చిన్నవాడిని అసలు ఇట్ట కూడా పెడితే పెట్టరండి నేను విష్ చేశాను నేను విష్ చేసిన వస్తుంది నా కళ్ళ ముందు వచ్చి నేను సీనియర్ మోస్ట్ నేను రోజుకు నాలుగైదు షూటింగ్లు చేసేటప్పుడు పుట్టిండి ఆయన నటుడుగా ఇలాంటి వాడు చిన్న కళాకారులను షూటింగ్లకే రావు నువ్వు నేను ఆ రాష్ట్రంలో ఉన్నా నేను ఈ రాష్ట్రంలో ఉన్నాను నేను బొంబాయిలో ఉన్నాను అని షూటింగ్లు ఎగ్గొట్టేటోడు నువ్వు నువ్వు పేదల కోసం వచ్చి షూటింగ్లు ఎగ్గొట్టుకొని ఈ కృష్ణానగరు ఇవి అని తిరుక్కుంటూ సేవ చేస్తావు అంటే అట్లా మోసం చేయదలుచుకున్నామా మా ఓటర్లని మా మా బిడ్డలని అక్కడ సభ్యత సంస్కారం తెలియని వాళ్ళు సంస్కారం లేని వాళ్ళే మాట్లాడుతున్నారు అని మా దగ్గర మా అధ్యక్షుడి దగ్గర నేను నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఆ బాబుని ఓకే ఓకే ఇప్పుడు మోహన్ బాబు గారికి ఇద్దరు అబ్బాయిలు నేను ఈ అబ్బాయి గురించే మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నాను నాకు తెలుసు కనుక మాట్లాడుతున్నాను ఎక్కడ ఎక్కడ బేసిజం ఉండదు అబ్బాయి దగ్గర ఎక్కడా ఆ ఏంటి ఎవడవాడు నా సార్ అంకుల్ ఎక్కువ భాగం అంకులే అంటాడు పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ నిన్న పృథ్విని అన్నయ్య రఘన్నయ్య అని పిలుస్తుంటే విన్నా పృథ్వీని పృథ్వీ అన్నయ్య రఘుని రఘు అన్నయ్య ఏంటంటే మెడ్రాసులో ఉన్నప్పుడు పృథ్వీరాజు వాళ్ళ తండ్రి కూడా ఆర్టిస్ట్ అయినట నాకు తెలియదు అది మనం చెప్తుంటే తెలిసింది నాకు మెడ్రాసులోనే వీళ్ళు కలుసుకునే వాళ్ళంట అట్లనే రఘుబాబు కూడా గిరిబాబు గారు అబ్బాయి వీళ్ళంతా కూడా చిన్నప్పుడు కలిశాడు ఆ చిన్నప్పటి స్నేహాన్ని అన్నయ్య అని అప్పుడు పిలిచాడు ఇప్పుడు పిలుస్తున్నాడు తలపగ రాలేదే నా ముందు ఐదు రూపాయలు లేవు అన్న వ్యక్తి ఇలా డబ్బులు రాగానే నేను నమస్కారం పెడ హి అయిలేవు మా విష్ణుబాబు దగ్గర సింప్లిసిటీ ఒబిడియన్సీ క్యారెక్టర్ ఇవన్నీ పుష్కలంగా ఉన్న అభ్యర్థి మా మా ప్యానల్ అధ్యక్షుడు కనుక ఇండస్ట్రీకి మంచి జరుగుద్ది ఇండస్ట్రీకి రెస్పెక్ట్ వస్తుంది ఇండస్ట్రీని కలుపకపోతాడు ఇండస్ట్రీకి తెస్తాడు అందుకే నేను పోటీ చేస్తున్నా లేకుంటే నా ఇంట్లో పోటీ ఏంటంటే అసలు నలుగురు కూర్చొని అనుకోని మా ఈసారి నువ్వు చేయి వచ్చేసారి ఈయన చేస్తాడు అని అనుకోని చక్కగా ఎంత ఎంత కలర్ఫుల్గా తీసుకుపోవాలండి సినిమా ఇండస్ట్రీని ఎందుకంటే మన ఫేస్ ఎప్పుడు కలకలలాడాలి మనం ఫేస్ లాంటి వాళ్ళం ఇండస్ట్రీకి ఫేస్ ఎంత అందంగా ఉంటే అంత అందంగా ఆహ్లాదంగా ఉంటారు ప్రజలు మనను చూసేవాళ్ళు విష్ణు గారు ఒక మాట అన్నారు నాకు ఆ సీఎం బావగారు అవుతారు ఈ సీఎం కొడుకు అయిన కేటీఆర్ గారు నాకు ఫ్రెండ్ అవుతారు నేను ఎక్కడ చేయగలను ఇక్కడ చేయగలను వాళ్ళతో మాట్లాడి గుర్తించ ఇవి రాజకీయాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు మా ఎలక్షన్స్ని అనుకోండి నీకు అట్ల అర్థమైతే సోసారి ఉద్దేశం అది కాదు ప్రకాష్ రావు ఏమన్నాడు నిన్న తలసాని శ్రీనివాస మంత్రిని కలిసిన మొన్న సీఎంను కలిసా అనే పదాలు వచ్చినాయా లేవా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు అంకులు మా నాన్న ఇద్దరు అరే బురే అనుకుంటారు క్లాస్మేట్స్ ఒక ఊరళ్ళు ఇటు చూస్తే నా వైఫ్ తరపున నాకు రిలేషన్ బట్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ మా దగ్గర వద్దు మా పని మేము చేసుకుంటాం ప్లీజ్ శిరస్సు వంచి నమస్కరిస్తున్న డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ మ్యాటర్ అని అప్పీల్ చేశాడు రిక్వెస్ట్ చేశాడు దీన్ని పొలిటికల్ తెచ్చి మా కోట్లు ఇప్పించవా ఇగో తలసాని శ్రీనివాసు ఇగో కేసీఆర్ అన్నాడా అనలేదే ప్లీజ్ శిరస్సు నుంచి నమస్కరిస్తున్న డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై ఫ్యామిలీ మ్యాటర్స్ మేము సాల్వ్ చేసుకుంటాం మేము మాట్లాడుకుంటాం మేము జడ్జి చేసుకుంటాం ప్లీజ్ చెడగొట్టకండి మేము బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక బొమ్మరిల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం లటక్కన దండకండి అని అప్పీల్ చేశాడు దాన్ని పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కోరుకోవటం అనరు ఆయన అప్పీల్ చేశాడు ప్లీజ్ అన్నాడు తల వంచి అన్నాడు ఆయనలో ప్రగర్భ నేను కలిసి వచ్చినా ఇండ్ల గురించి మాట్లాడినా ఇండ్లు ఆడేదాకా అక్కర్లేదు అక్కడ లోకల్ లీటర్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో గొడవ జరుగుతుందా నా దగ్గర ఇప్పుడు ఎన్ని కట్టింది దమ్ ఉంది కనుక కట్టించిన అక్కడ అక్కడన్ని ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు ఉంది నేను కట్టిన ఇళ్ళని ఎలాంటి చేయటం చేత కట్టలేదు అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి మరి నేను కూడా ఎమ్మెల్యే అదే పార్టీలోనే ఉన్నా బట్ కట్టించి చూపించి వచ్చిన మూడెకరాల భూమి ప్రతి మండల్లో ఒకటి రెండు గ్రామాల కన్నా ఇవ్వాలి నేను అంత తొందరలో కూడా నేను తక్కువ టైంలో ఇచ్చిన చూపించినా చేసేవాడు ఉంటే ఈ ఏరియాలో ఎవడ కార్పొరేటర్ గెర్పొరేటర్ కనుక ఉంటే ప్రభుత్వం కాడికి పోవాలా తేవాలా ఇవ్వాలా ఇవ్వద్దని ఏ ప్రభుత్వం అనదు చేయగల కెపాసిటీ ఉండాలి ఆడికి ఇప్పుడు ఎమ్మెల్యేల క్వార్టర్స్ అన్నారు మా దగ్గర హరీష్ రావు గారు మంత్రి ప్లస్ సీఎం గారి సొంత అల్లుడు ఆయన దగ్గర కట్టకముందే నా దగ్గర కట్టే ఎమ్మెల్యే కోటరు ఓకే ఎట్లా కట్టగలిగిన వద్దన్నారన్న నోరన్నా దానికి కొంత బడ్జెట్ పెట్టారు చేయించుకోవాలా చేయించుకోవాలా లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని కలుపుకొని చేయించాలి ఒక దగ్గర అందరూ ఉండరు కదా సినిమా ఇండస్ట్రీ మొత్తం కృష్ణనగర్లో ఉందా సినిమా ఇండస్ట్రీ మొత్తం మణికొండలో ఉందా అక్కడక్కడక్కడక్కడ కూడా ఉన్నారు యూసఫ్ కూడా అటు ఇటు ఇంకెక్కడెక్కడ ఒక రకరకాలు చిత్రపురి కాలనీ అది తెచ్చింది చిత్రపురి కాలనీ మన నటులే ముఖ్యమంత్రులను పట్టుకొని తెస్తే అక్కడ స్కాములు వంద కోట్లు రెండు వందల కోట్ల స్లా స్కాములు అండి అక్కడ ప్లాట్లు అమ్ముకుంటారండి ఇల్లు ఇస్తా ఉన్నాయి కాదు చిత్రపురి కాలనీని అమ్ముకుంటున్నారు అవును అదైతే దాన్ని కంట్రోల్ చేయాలి ఆ దళారులను కంట్రోల్ చేయాలి ఇవన్నీ ఉన్నాయండి వీటన్నిటి గురించే అసలు సబ్జెక్ట్ వదిలేసి వ్యంగ్య సబ్జెక్ట్ని ఎందుకు ఎందుకు ఎంచుకుంటున్నారు ఒకనొకడు దూషించుకునే సబ్జెక్ట్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు ఏనాడు నోట్లో నుంచి రానిది ఏది నేను నా దేవుళ్ళు ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నిన్నటి వరకు కృష్ణ గారు కృష్ణంరాజు గారు ఇంతమంది హీరోలు మురళీమోహన్ గారు లోకల్ నాన్ లోకల్ అనే పదం రాలేదు ఎందుకు వస్తుంది నాన్ లోకల్లో వచ్చి బెంగళూరులో పుట్టినోడు వచ్చి నేను లోకలు వీళ్ళందరూ కాదు అరే ముందు నువ్వు ఇట్లా ఇట్లా అనుకోవాలి కదా నువ్వెవరు ఎక్కడ పుట్టావు బర్త్ ప్లేస్ని బట్టండి నేటివ్ ప్లేస్ డిసైడ్ చేసేది సో రాంగ్ థింకింగ్ రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకోకుండా ఇండస్ట్రీని దూషించటాలు ఇండస్ట్రీ మీద దుమ్మేయటాలు ఈ మానుకుంటే మంచిదండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బాగుండాలంటే మన చిత్ర పరిశ్రమ బాగుండాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలంటే ప్రొడ్యూసర్కి ఏమైనా రాయితీలు కావాలంటే సినీ పరిశ్రమకి ఏమైనా రాయితీలు కావాలంటే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకారం అవసరం దాన్ని ఆహా దీనికైతే పోయిన వాళ్ళు దానికి ఎందుకండి క్రిటిసిజ్ నీకు చేతనిది నువ్వు చెయ్యి లేదు సహకరించు నటీ నటులకు గవర్నమెంట్ అక్కర్లేదండి ఇండస్ట్రీ బాగుంటే అందరికి అవకాశాలు దొరుకుతాయి అందరికీ పని దొరుకుతుంది ఇండస్ట్రీకి జబ్బు వచ్చినప్పుడు నువ్వెంత ఎంత అయిన నీకు జబ్బొచ్చినట్టే లెక్క గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఒకే ప్యానల్ వ్యక్తుల్ని మొత్తంగా గెలిపించండి అని కూడా కొంతమంది అంటున్నారు సార్ ఇగో సంవత్సరం ముందు నుంచే అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా ఆరు నెలలకు వస్తుంది సంవత్సరం వస్తుంది మొదలైందండి ఇది ఓకే ఇదే సంవత్సరం క్రితం ప్యానల్ తయారు చేసుకున్న బ్యాచ్ ఇదే నాన్ లోకల్ అయ్యండి లోకల్ లోకల్ అని మాట్లాడే బ్యాచ్ అవతల ప్యానల్ ఏదైతుందో ఎప్పుడో ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం ప్యానల్ అయింది అది ఓకే అది సభ్యత సంస్కారం వాళ్ళు చేసే పనైనా ఒకళ్ళు యువతల వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు మీన్స్ ఈ పవర్లో ఉన్నవాళ్ళు ప్రెసిడెంట్లుగా ఉన్నవాళ్ళు టర్మ్ అయిపోవాలి కదా టర్మ్ అయిపోయినాక నోటిఫికేషన్ వచ్చినాక కదా ఎలక్షన్ ఎవరు మొదలుపెట్టారు మన్సుని మొదలుపెట్టాడా బాబుమోహన్ మొదలు పెట్టాడా ప్యానల్ అని నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి మా ప్యానల్ పుట్టింది బట్ అవతల ప్యానల్ సంవత్సరం నుంచే పుట్టింది ఆరు నెలల నుంచి వాగుతూనే ఉన్నారు మీరు అన్నట్టుగా రగడ ఈ రగడ ఆరు నెలలు సంవత్సరం నుంచి జరుగుతుంది అవునా కదా చెప్పండి ఎవరు ప్యానల్ తయారు చేసి ఎవరు చీలికలు తెచ్చి ఇండస్ట్రీ పరువు తీస్తూ ఇండస్ట్రీని అవమానపరుస్తూ కరామ తల్లిని అవమానపరుస్తూ వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత తప్పులు వ్యక్తిగత ఇంటి లాభం నీకు గింత ఇక అందులో కొన్ని పార్టీలు మా అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్న జేఏ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏమి కాలేదు ఇక ఈడ ఏదో ఎలాగబెడదామని వాళ్ళ కళ్ళ ముందే నేను జూనియర్ మూల గింత నేను సముద్రంలో ఒక చిన్న 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 ఒక చిన్న బిందువు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన కేబినెట్ మంత్రి అయిన ఎస్ ఇప్పుడు ఇవాళ నన్ను నేషనల్ లీడర్ బాబుమోహన్ అని పిలుస్తున్నారు జాతీయ నాయకులు బాబుమోహన్ అంటున్నారు వాళ్ళు ఆడే ఉన్నారు ఆనే తిరుగుతున్నారు ఏదో అరే ప్రజలకు తెలిసండి అన్ని కళామతాలకి తెలిసండి అన్ని ఇప్పుడు ఎలక్షన్స్ తోటి ఇండస్ట్రీ ఏమన్నా రెండు సామాజిక వర్గాల దిశగా చీలిపోతుందా అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ కులాలు ప్రాంతాలు వద్దని మేము పదే పదే మొదలు పెట్టిన చెప్తున్నాం సామాజికం లేదు వర్గం లేదు ఆర్ ఆల్ వన్ ఒకటిగా నడపటమే మాధ్యేయం కులాలు మతాలు ప్రాంతాలు నో విఆర్ ఆల్ వన్ కలాం తల్లి ముద్దు పెట్టాలం కలమశాలు లేకుండా ఉందాం కలిసి ఆ అమ్మ గౌరవాన్ని నిలబెడదాం కలిసి మన ఫేస్ అందంగా ఉండేటట్టు చూసుకుందాం రీసెంట్గా జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు దానికి కౌంటర్ ఇచ్చిన పోసాని గారు ఇద్దరు కలిసి కలామ తల్లి ఇండస్ట్రీ పరుగు పోకూడదనేది కదా నేను మాట్లాడుతుంది అప్పటి నుంచి నేను ఇది వచ్చింది ఇండస్ట్రీ నిన్న మా ఒక ప్రశ్న వేశాడు మీ ప్రశ్నలోనే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడి ఉండు అట్లా మాట్లాడి కదా ఆయన తేల్చుకోవాలి ఇండస్ట్రీ బాగుంటే మనందరం బాగుంటాము పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ సైడా ప్రకాష్ రాజు సైడా అని డైరెక్ట్గా మీడియాకి చెప్పారుగా అడిగారుగా తేల్చుకో మనం పవన్ కళ్యాణ్ ఫస్ట్ తేల్చుకోవాలి ప్రకాష్ రాజు మనిషివా ఇండస్ట్రీ మనిషివా నువ్వు ఇండస్ట్రీ బాగుండాలన్నా ప్రకాశ్ రాజు బాగుండాలన్నా చెప్పు కమాన్ అని మా అధ్యక్షుడు అన్నాడు ప్రభుత్వం సహకారం ఇండస్ట్రీకి అవసరం వీళ్ళు ఏదో అడిగిన రండి ఇండస్ట్రీ అడిగిందండి గవర్నమెంట్ని ఆ గవర్నమెంట్ని వాళ్ళు ఏదో సరే అన్నారండి దాన్ని విమర్శించి నువ్వు ప్రొడ్యూసర్ అవి కదా అది చిన్నోళ్ళకే ఉపయోగపడుద్ది పెద్ద ఉపయోగపడదు ఏదేదో మాట్లాడేనా పవన్ కళ్యాణ్ గారు అందుకనే మా అధ్యక్షుడు మా ప్యానల్ అధ్యక్షుడు మా మంచు విష్ణు గారు నువ్వు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నావా ప్రకాశ్ రాజు బాగుండాలన్న ప్రకాశ్ రాజు మనిషివా నువ్వు ఇండస్ట్రీ మనిషి వా ముందు అది తెలుసుకో తప్పుడు మాట్లాడదాం డిస్కస్ చేద్దాం పదో తారీఖు తర్వాత అని మా మోహన్ బాబు అన్న అన్నాడు మా బాబు మా విష్ణు బాబు కూడా అన్నాడు సార్ మరి వ్యక్తిగత దూషణలకు దిగటం అనేది ఎంతవరకు అది కూడా చెప్పాను కదా వ్యక్తిగతం అంటే ఎవరు మనం ఇండస్ట్రీకి ఫేస్ ఏదున్నా మన ఫేస్లో కనపడకూడదు తెరచాటునే ఉండాలి మనం తెర మీందుకు వచ్చేసరికి చింపిరి చుట్టేసుకొని పిచ్చివాళ్ళగా కుష్టివాడలాగా కనపడతాం హీడి దిని సినిమాట్రో ఆరయ్య అమ్మ అంటారు అనిపించుకుంటున్నాం ఇప్పుడు మనం అది వద్దురా బాబు అని చెప్తున్నాం మేము ఏదనుంటే ఉంటే నీ పర్సనలా నీ సొమ్ము తిన్నాడా నీ రెమొండేషన్ గుంజుకున్నాడా నీ అవకాశాన్ని గుంజుకున్నాడా అంత ఫ్రస్ట్రేషన్ నీకు ఓహో ఎందుకబ్బా ఆమె ఎవరో మాట్లాడుతు ఎందుకంత చక్కగా మాట్లాడవచ్చు నవ్వుతూ మాట్లాడవచ్చు ఏదో నీ ఇల్లు గుంజుకొని ఇల్లు కాలబెట్టి నీ బ్యాంకుల బ్యాలెన్స్ అంతా గుంజుకో పోరు పది పైసలు నష్టం జరిగిందా నీకు నీ కొన్ని నీ కొన్ని బ్యాంక్ బ్యాలెన్స్కి ఎందుకండి వ్యక్తిగత దూషణల వల్ల వ్యక్తిగత తుమ్ము పోసుకోవటాల వల్ల మన పరువు పోతుందే ఇండస్ట్రీ పరువు సినిమా యాక్టర్ గిజ అంటున్నారే దాన్ని ఎందుకు పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకోకూడదు మీకు అంత పెద్ద అవమానమే జరిగితే అంత పెద్ద అన్యాయమే జరిగితే అంత పెద్ద ద్రోహమే జరిగితే ఒకవేళ ఉంటే అట్టాటి ఎస్ మన్సు విష్ణు పెద్ద మనసు ఉన్న వ్యక్తి ఆయనకు దయాదాక్షిణ్యాలు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి హుజురాబాదు ఎలక్షన్ డేట్ వచ్చేసింది సో అక్కడ మీరందరూ కలిసి ఈటల గారు మీరు అందరూ కలిసి ఏ మేరకు బీజేపీకి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బీజేపీ ఇక్కడ వ్యక్తి అట్ అనుకుంటే దుబ్బాక లెటర్ గెలిచాడు దుబ్బాకంటే ఎవరో తెలుసా కేసీఆర్ చదువుకున్న ఊరు ఇక్కా ఉంటా ఉంది ఆ స్కూలు కూలిపోయి ఉందనుకో ఆయన గజ్వేల్లో పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నాడు కానీ ఆయన చదువుకున్న స్కూలు కూలిపోయింది అది మాత్రం కనపడట్లా అది చూ నేను ఆగి స్పీచ్ ఇచ్చిన ఓకే ఆడ రోడ్లు రాళ్ళు కనపడుతుంటాయి పక్కనే సిద్దిపేట గజ్వేలు నాలుగు నాలుగు లైన్ల రోడ్లు రింగు రోడ్లు ఊరుకు ఊరుకు రింగు రోడ్లు కానీ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఆ రెండు కాన్స్టిట్యున్సీలకే పెడతారు కొడుకు కాన్స్టిట్యున్సీ ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ ముగ్గురు కాన్స్టిటెన్సీలకు లింక్ ఆ కాన్స్టిట్యున్సీ సిద్దిపేట జిల్లా అక్కడ ఓడిపోయిండే మరి దాన్నే ఉంటారు ఎన్ని కోట్లు పెట్టాలో పెట్టినరు ఎయిర్పోర్ట్లు తెస్తామన్నారు రైల్వే స్టేషన్లు తెస్తామన్నారు కోట్లాది రూపాయలు పెట్టారు అయినా ఓడిపోయినరు రేపు అక్కడ హుజురాబాద్లో కూడా గదే జరుగుద్ది చూస్తూ ఉండండి ఎందుకంటే ఇయాలనో రేపో చెప్పేది కాదు ముప్పైవ తారీఖు నాడు మంచి డెసిషన్ ఇస్తారు ప్రజలు చూస్తారు కదా నేను అప్పుడు మాట్లాడతా ఇప్పుడు మాట్లాడకూడదు కదా అంటే వాపు చూసి బలుపు బీజేపీ వాళ్ళు నా మేము వాపు బలుపు కాదు ప్రధానమంత్రి ఉన్న పార్టీ మాది ఎన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందో ఒక్కసారి వాళ్ళని జ్ఞానోదయం చేసుకొని మాట్లాడాలి అలాంటి వేస్ట్ మాటలు మాట్లాడేవాళ్ళు లాంటి ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ప్రధానమంత్రులు అందరికీ ఈ ప్రధానిరా ఆహా అంటున్నారు ఆయన ఆకాశంలో ఆయన కాదు మామూలు మామూలు ఛాయి వాళ్ళ బ్రహ్మాండమైన పరిపాలన అగ్రరాజ్యం ప్రపంచాన్నే గడగడలాడించే అమెరికా గౌరవిస్తుంది ఆయన్ని అలాంటి ప్రధానమంత్రి ఉన్న పార్టీ మాది కోనసేత చూడటం నాలుగేళ్ళకు ఏదో నువ్వు సీఎం నువ్వు ఇదేదో గవర్నమెంటు గింతంత తెలంగాణ ఇది భారతదేశం అమెరికా లాంటి దేశాలు రష్యా లాంటి దేశాలు ఓహో అంటున్నాయి అలాంటి ప్రధానమంత్రి ఉన్న పార్టీ మాది అడ్రస్ లేని పార్టీ కాదు రేపు అడ్రస్ ఉందో లేదో చూపిస్తారు రాబోయే గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రాసి పెట్టుకోండి అవునా మళ్ళీ అడగాలి మీరు నన్ను ఖచ్చితంగా అడుగుతాను ఏది గవర్నమెంట్ అన్నావు కే అని గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్